हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो लो एंतो टेस्टीगा उंडे बेंडकाय करीनी एला प्रिपेयर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। असलु जिगुरु लेकुंडा चाला चाला टेस्टीगा उंटुंदी। सो लेट चेयकुंडा रेसिपीनी एला प्रिपेयर चेसुकोवालो इप्पुडु चूद्दामु। ఫస్ట్ ఈ రెసిపీ కోసం 300 grams వరకు బెండకాయని తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి। ఈ రెసిపీ కోసం బెండకాయని ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి। చిన్న బెండకాయ అనుకోండి 2 pieces కింద కట్ చేసుకోవాలి, అదే పెద్ద బెండకాయ అయితే 3 pieces కింద కట్ చేసుకొని తీసుకోవాలి। ఇలా తీసుకున్న బెండకాయని మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి। దానికోసం ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయ అనేది మనకి జిగురు ఉండదు, అలానే బెండకాయ కూడా మంచి కలర్ లో ఉంటుందన్నమాట। బెండకాయని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇదే pan లో 2-3 పచ్చి మిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి। 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో 1/2 స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా salt కూడా వేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి। వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టొమాటో ప్యూరీ ని కూడా వేసుకోవాలి। 2-3 టొమాటోస్ ని బాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి। టొమాటోలో వాటర్ శాతం అంతా పోయి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కర్డ్ వేసుకోవాలి। దానికోసం 1/2 కప్ వరకు కర్డ్ని తీసుకుని ఒకసారి విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవాలి। పెరుగుని విస్కర్తో మిక్స్ చేయడం వల్ల క్రీమీగా వస్తుందండి। పెరుగును డైరెక్ట్గా మనం కర్రీలో వేసామనుకోండి విరిగిపోయినట్టుగా అయిపోతుంది, విస్కర్తో ఇలా బాగా మిక్స్ చేసి వేయడం వల్ల విరిగినట్టుగా అవ్వదు అన్నమాట। సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పెరుగును మనం కర్రీలో వేసుకోవాలి। పెరుగు వేసుకునే ముందే స్టవ్ ఫ్లేమ్ని లోలోకి టర్న్ చేసుకుని ఈ పెరుగును వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి। ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలానే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి। చూసారు కదా, ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని 350 ml వాటర్ని కూడా వేసుకుని అంటే 1 గ్లాస్ ఫుల్గా వాటర్ని వేసుకుని నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి। బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని బాగా కలిపి మూత తీసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ పాటు కుక్ చేస్తే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది। ఈ కర్రీ మీకు కొంచెం గ్రేవీలా కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది। ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి। ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి। రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి। మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।